డిసెంబర్ 24వ తేదీన జరిగిన సెస్ ఎన్నికల కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా పలు డైరెక్టర్ స్థానాల కోసం జరిగిన సెస్ ఎన్నికల సందర్భంగా సోమవారం రోజున చేపట్టే ఎన్నికల కౌంటింగ్ కు సంబంధించి ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను పూర్తి చేశారు. భీమరవాడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో సోమవారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. కాగా కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ రెడ్డి ఆధ్వర్యంలో పూర్తి బందోబస్తు ఏర్పాట్లు చేశారు. కాగా పూర్తిగా బ్యాలెట్ ప్రక్రియలో ఎన్నికలు నిర్వహించినందున ఎన్నికల ఫలితాలు వచ్చేసరికి మధ్యాహ్నం 1 గంట అవుతుందని ఎన్నికల అధికారులు తెలిపారు. రేపు జరగబోయే కౌంటింగ్ ప్రక్రియ 8 గంటలు ఉదయం 8 గంటలకి స్టార్ట్ అవుతుందండి. క్యాండిడేట్ లేదా కౌంటింగ్ ఏజెంట్ లేదా రిలీవర్ని అలౌ చేస్తాము కౌంటింగ్ హాల్లోకి. డిపెండింగ్ ఆన్ నెంబర్ ఆఫ్ ఓట్స్ని బట్టి, డిపెండింగ్ ఆన్ నెంబర్ ఆఫ్ కాన్స్టిట్యూయెన్సీస్ని బట్టి ఒక్కొక్క కాన్స్టిట్యూయెన్సీకి 2 టేబుల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఒక టేబుల్కి 2 ఏజెంట్స్ని అలౌ చేస్తున్నామండి క్యాండిడేట్స్కి. అండ్ 4 కాన్స్టిట్యూయెన్సీస్కి ఓన్లీ 1 టేబుల్ ఉంది. సో ఆ ఏర్పాట్లన్నీ టేబుల్స్ అరేంజ్మెంట్స్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. సో క్యాండిడేట్స్ తమ తమ ఏజెంట్స్ని చూస్ చేసుకొని ఉండగలరని విజ్ఞప్తి. కౌంటింగ్ సెంటర్లో లోపల ఉండే సిబ్బంది 76 మంది సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగిందండి. ప్రతి ఒక్క టేబుల్కి 3 సిబ్బంది ఉంటారు. ఒకరు టేబుల్ ఇన్ఛార్జ్, ఇద్దరు కౌంటింగ్ ఉంటారు. ఇలా 76 మెంబర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. కౌంటింగ్ ప్రక్రియ కాన్స్టిట్యూయెన్సీ వైజ్ అన్ని కాన్స్టిట్యూయెన్సీస్లో ఎట్ టైం ప్రారంభించడం జరుగుతుంది. బూత్ వైజ్ కౌంటింగ్ ఉంటుంది.